డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం యానాం సమీపంలోని దర్యాలతిప్ప గోదావరి నదిలో గ్యాస్ పైప్ లైన్ నుండి లీక్ రావడంతో నీళ్లు సుడులు లేపుతున్న దృశ్యంతో ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ సంబంధిత ఓఎన్జీసీ, జీఎస్టీసీ, గెయిల్ ఇండియాతో పాటు సమూరు సంస్థలు, గ్యాస్ సంస్థలు స్పందించకపోవడం ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. దయచేసి చూడండి, ఎంత ఫ్లోటింగ్ వస్తుందని, ఎంత ఫ్లోటింగ్ వస్తుందని చూడండి, ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి, ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి, లోపల నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది. దయచేసి దీని మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని, మీరు చూస్తున్నారు పైకి చూడండి ఎలా పొంగుతుందో, ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఆనవాళ్ళు అన్నీ ఉన్నాయి, చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం. మేము ఈరోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే విసీకే పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు కలిసి మాకు ఈ విషయం తెలిసినట్టుగా కూడా ఇక్కడికి మేము రావడం జరిగింది. ఒక్కసారి వీడియో చూడండి ఎంత దీనివల్ల డ్యామేజ్ అవుతుంది, దీనికి ఎవరు సమాధానం చెప్తారు, దీనివల్ల పిషన్లు పడడం జరుగుతుంది, దీని మీద స్పందించాల్సిన నాయకులు ఏమయ్యారు, ప్రభుత్వ అధికారులు ఏమయ్యారని నేను అడుగుతాను. నేను ఈరోజు క్వశ్చన్ ఇస్తున్నాను అందరికీ కూడా, మల్లాడి కృష్ణారావు గారు అలాగే ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని దీని మీద స్పందించాలి. రేపు పొద్దున జరగరాని కూడా ఏదైనా అనర్థం జరిగితే దీనివల్ల ఎవరు సమాధానం చెప్తారు, ఇది భయంకరమైన స్మెల్ రావడం జరుగుతుంది. మీరు దయచేసి దీని మీద స్పందించి వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాలి, దీనివల్ల కూడా చాలా డ్యామేజ్ ఉంటుందని తెలుస్తున్నాం. మేము అక్కడికి వెళ్ళడానికి భయం వేస్తుంది, అక్కడికి వెళ్తుంటే భయంకరమైన స్మెల్ వస్తుంది. దయచేసి మీరు అందరూ కూడా దీని మీద స్పందించి ప్రతి మీడియాలో కూడా రావాలని చెప్పి, ఇక్కడ ఏదైతే ఓఎన్జీసీ సంస్థ ఉందో అలాగే ఇక్కడ దర్యాలతిప్ప సొసైటీ భూమి పక్కనే జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించి దీని యానం ప్రజల్ని అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా కాపాడాలని, అలాగే లోపల ఉన్న చేపలు కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి, మీరు దయచేసి దీని మీద స్పందించారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దారి దినేష్, అలాగే వికేసీ పార్టీ నుంచి బెల్లం చిన్న గారు, అలాగే ఇక్కడ ఉన్న జాన్ గానీ, మణికంఠ గానీ, భైరవ్ గానీ, అలాగే విజయ్ గానీ, హర్ష గానీ, వీళ్ళందరూ కూడా తెగించి మేము ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ మేము ఈ వీడియోలో ఈ వ్యూస్ అనేది మీకు చూపించగలుగుతున్నాం. దయచేసి ప్రజల ఆలోచించి దీని మీద తగిన నేను స్పందించాలి ప్రతి ఒక్కరు కూడా.